ఒకటి దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేయబోతున్నారో ఆ యొక్క ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు కూడా నరేంద్ర మోడీ గారికి ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించింది ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు ఒక గిరిజన సంబంధించినటువంటి రిజర్వ్డ్ సీట్ అయినటువంటి ఆదిలాబాద్ కానీ లేకపోతే తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉన్నటువంటి మరి నిజామాబాద్ కరీంనగర్ సీట్లు కానీ రాష్ట్ర రాజధాని భారతీయ జనతా పార్టీకి గుండెకాయ లాంటి సికింద్రాబాద్ సీటు కానీ ఈ యొక్క సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలవమేరేతున్నదో ఈరోజు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారిని మరి మరొకసారి 5 సంవత్సరాలలో ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ యొక్క అహంకార పూరితమైనటువంటి వైఖరి ఈరోజు ఏ ఉద్యమం పేరు మీదనైతే ఏ ఉద్యమాల కారణంగానైతే ఏ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడో ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఆ యొక్క ఉద్యమాలను అణిచివేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పోలీస్ నిర్బంధంలో పెట్టి పరిపాలన చేయాలనుకుంటున్నాడు అక్రమ కేసుల ద్వారా ఈరోజు తెలంగాణలో పరిపాలన చేసి ప్రజలను ప్రజా సంఘాలను ఉద్యమకారులను భయపెట్టించేటువంటి ప్రయత్నం చేశాడు ఏదైతే తెలంగాణ కోసం 1500 మంది ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళ మద్దతు ఈరోజు కేసీఆర్కి అవసరం లేదు వాళ్ళ యొక్క సహకారం ఈరోజు కేసీఆర్కి అవసరం లేదు ఏ జేఏసీ పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ అడ్వకేట్లు కానీ ఆ రకంగా చేతివృత్తులు కానీ కుల సంఘాలు కానీ ఏదైతే తెలంగాణలో పనిచేశారో వాళ్ళ యొక్క మద్దతు అవసరం లేదు ఈరోజు కేసీఆర్కి జేఏసీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ రకంగా గొంతెత్తి మాట్లాడద్దు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించొద్దు డాక్టర్ లక్ష్మణ్ గారు నిరాళన దీక్ష చేస్తే ఇదే బీజేపీ ఆఫీస్ నుంచి ఏ రకంగా దౌర్జన్యపూరితంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా డాక్టర్ లక్ష్మణ్ గారిని అరెస్ట్ చేశారో మనకు తెలుసు కానీ ఈరోజు కేసీఆర్కి ఎవరు వస్తారు లేదు కేసీఆర్ ఎవరు నమ్ముకున్నాడంటే మజ్లిస్ పార్టీని నమ్ముకున్నాడు మజ్లిస్ నాతో ఉంటే మజ్లిస్ పార్టీ నాతో ఉంటే ఈరోజు తెలంగాణలో అనేక సంవత్సరాల పాటు నిజాం రాగా నేను కూడా పరిపాలన చేస్తా అనుకుంటున్నాడు మజ్లిస్ పార్టీ అన్న ఉంటే నిజాం లాగా ఒక నియంత లాగా నేను ఎన్ని సంవత్సరాలైనా నేను కానీ తర్వాత నా కొడుకు కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తానన్నటువంటి అహంకార పూరితమైనటువంటి వైఖరితో ఈరోజు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు ఖచ్చితంగా మజ్లిస్ పార్టీ ఒకటికి మద్దతు ఉంటే సరిపోదు మీరు కుటుంబ పాలన ఏ రకమైనైతే నిజాం ఆ రోజు ఒక నియంత్రణగా పరిపాలన చేశాడో ఈరోజు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థలో ఈరోజు నియంత పరిపాలన సాగదని చెప్పి తెలంగాణ ప్రజలు నిర్ణయించారు అంతేకాదు దేశంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే తెలంగాణ వరకు కుటుంబాల పేరుతో ప్రాంతీయ పార్టీల పేరుతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టుకొని ఈరోజు ఆ యొక్క ప్రజలను ఆ కుటుంబాల గుప్పిట్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి తెలంగాణ వరకు చూడండి అనేక మంది కుటుంబ సభ్యులు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులకు ప్రజలు బుద్ధి చెప్పారు జమ్మూ కాశ్మీర్లో బుద్ధి చెప్పారు ఉత్తరప్రదేశ్లో బుద్ధి చెప్పారు అక్కడ మరి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి భార్యను ఓడించారు అదేవిధంగా ప్రధానమంత్రి కొడుకును ఉత్తరప్రదేశ్లో ఓడించారు మాజీ ప్రధానమంత్రి కొడుకును అదేవిధంగా బీహార్కు వస్తే అక్కడ ముఖ్యమంత్రి కొడుకులను ఓడించారు అదేవిధంగా మీరు కర్ణాటక వెళ్తే ముఖ్యమంత్రి కొడుకులను ప్రధానమంత్రి మన్మలను మాజీ ప్రధానమంత్రిని కూడా అక్కడ ఓడించారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తే ముఖ్యమంత్రి కొడుకును ఓడించారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి కూతురును ఓడించారు ఈరోజు కుటుంబ పాలనకు కుటుంబ పార్టీల పాలనకు ఈ ఎన్నికల్లో ప్రారంభమైంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ కుటుంబ పాలనకు ప్రజలు
చరమగీతం పాడబోతున్నారని చెప్పి కోరుకుంటూ, సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ మీకందరికి తెలుసు, గతంలో ఈ యొక్క మజ్లిస్ పార్టీ సికింద్రాబాద్ లో పోటీ చేసింది, 165,000 ఓట్లు మజ్లిస్ పార్టీకి వచ్చాయి. కానీ ఈరోజు కేసీఆర్ ఏమనుకున్నాడు, మజ్లిస్ పార్టీ నాకు సపోర్ట్ చేస్తున్నది, 165,000 ఓట్లు నాకు వస్తాయి. ఈరోజు బీజేపీ ఓడించవచ్చు, బీజేపీకి ఎమ్మెల్యే లేరు, కార్పొరేటర్ లేరు, కాబట్టి ఈరోజు ఓడించవచ్చు అనుకున్నారు. కానీ సికింద్రాబాద్ ప్రజలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. సికింద్రాబాద్ లో భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పి సందర్భంగా మనం వస్తున్నాం. ఖచ్చితంగా దాని గతంలో దత్తాత్రేయ గారు ఏ రకంగా సికింద్రాబాద్ అభివృద్ధి చేశారో భవిష్యత్తులో అదే విధంగా మేము పనిచేస్తాము. సికింద్రాబాద్ లేకపోతే హైదరాబాద్ నగరం, ఇది మజ్లిస్ పార్టీ సొత్తు కాదు, ఇది టీఆర్ఎస్ సొత్తు కాదు, ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కేంద్రమైనటువంటి ఈ సికింద్రాబాద్ లో అన్ని వర్గాల ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈరోజు ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంటు లో జెండా ఎగరేశామో, ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ జెండా ఎగరేస్తాము, రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి మీ అందరూ కోరుకుంటూ, ఈరోజు మా విజయం కోసం ఎవరైతే కార్యకర్తలు పనిచేశారో కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, సహకరించినటువంటి మిత్రులకు, ఇక్కడ ఉండేటువంటి పత్రికా విలేకరులకు, ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఓటేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులు కూడా నాకు తెలిసినంత వరకు 99% మంది భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారు ఓటేశారు. కాబట్టి పత్రికా విలేకరులకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ మేము వేరావల సోమనాథ్ డిస్ట్రిక్ట్ లో వలసకు పోయి 7 మాసాలు 20 రోజులు దగ్గర వెళ్ళిపోయింది, పూర్తి కాబోతుంది. కరోనా వైరస్ వచ్చి మే 22వ తేదీన లాక్డౌన్ చేయడం జరిగింది. ఇక్కడ 25వ మేము ఆల్రెడీ శీల నుండి సముద్రం నుండి వడ్డీకొచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ మెయిన్ మాకు ప్రాబ్లం ఏంటంటే వాటర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇక్కడ అలాగనే రేషన్ కూడాను మాకు తినడానికి సరైన సదుపాయం కూడా లేదు. ఇక్కడ ఆల్రెడీగా ఎక్కడైతే మేము మా సుమారు శ్రీకాకుళం జిల్లా అలానే విశాఖపట్నం విజయనగరం టోటల్ 7,000 పైగా మత్స్యకారులు గుజరాత్ లో చిక్కుకున్నాము కరోనా వైరస్ కోసం. దయచేసి మీరు మాకు వాటర్ మరియు తినడానికి కరోనా నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకున్నటువంటి తెలుగు మత్స్యకారులు గత 35 రోజులుగా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని మన తెలుగు రాష్ట్రాలకు తరలించడం కోసం ఈరోజు గుజరాత్ ప్రభుత్వం ముఖ్యమంత్రితో, గుజరాత్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో, గత రాత్రి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారితో మాట్లాడి ఈరోజు బస్సులు మరి ఏర్పాటు చేసి మత్స్యకారులందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి పంపించేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. మత్స్యకారులందరినీ కూడా హెల్త్ చెకప్ చేయించి ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో, కరోనాకు సంబంధించినటువంటి ఇబ్బంది లేనటువంటి మత్స్య కార్మికులందరినీ కూడా మరి గుజరాత్ నుంచి గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి యొక్క సూచన మేరకు వారందరినీ పంపిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఒక 26 బస్సులు బయలుదేరి వెళ్ళాయి, మరికొన్ని బస్సులు రాత్రికి బయలుదేరుతాయి, మరికొన్ని బస్సులు రేపు కూడా బయలుదేరుతాయి. వాళ్ళందరినీ పూర్తిగా హెల్త్ చెకప్ చేయించి పంపిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి 2 రోజులకు కావాల్సినటువంటి ఆహార వస్తువుల ప్యాకెట్టు ప్రతి బస్సుకు గుజరాత్ ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జిని ఈ రకంగా ఏర్పాటు చేసి ఆ కార్మికుల యొక్క మత్స్య కార్మికుల యొక్క కోరిక మేరకు మేమందరినీ మరి ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణ రాష్ట్రానికి పంపించడం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము.
గత 2 రోజులుగా ఈ విషయంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేసి కార్మికులను తెలుగు రాష్ట్రాలకు పంపించే ఏర్పాట్లు చేయడమైనది. ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటి రోజు 1,000 మంది పోలీసులు ఆ ప్రాంతమంతా భద్రతకు, శాంతి భద్రతల కోసం పోలీసులు ఉపయోగించారంటే పరిస్థితి ఏ రకంగా తీవ్రతకు చేరిందో అర్థం చేసుకోవచ్చు. అంబర్పేటలోని అనేక బస్తీలలో పోలీసులు ఇంటింటికి తిరిగి అక్కడ ఉన్నటువంటి యువకులను బెదిరించడము, అనేక రోడ్లు బ్యారికేడ్స్ వేసి క్లోజ్ చేయడము, అనేక మంది పైన అనవసరంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అక్రమ కేసులు పెట్టడము, ఇదంతా కూడా ప్రభుత్వం వైఫల్యం కారణంగా, ప్రభుత్వం యొక్క చేతకానితనం కారణంగా ఈరోజు ఈ సమస్య ఏర్పడింది. గత నేను శాసనసభ్యుడిగా ఉన్నటువంటి 15 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా చిన్న ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడినటువంటి అంబర్పేటలో ఈరోజు ఈ యొక్క పరిస్థితి ఏర్పడము చాలా దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. లేనటువంటి మసీదును ఉందని చెప్పి ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీ నుంచి ఎంఐఎం సంబంధించినటువంటి గుంపులను తీసుకొచ్చి లోకల్గా ఉన్నటువంటి వారి ముస్లింలతో సంబంధం లేకుండా ఈరోజు ఈ సమస్యకు మరి కారణమైంది. ఏదైతే -2-468 బుర్జుగల్లి అంబర్పేట అనేటువంటి ఇల్లు ఏదైతే ఉన్నదో ఆ స్థలము ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాదర్గట్ నుంచి ఘట్కేసర్ వరకు రోడ్డు వెండింగ్ చేయడం జరిగింది. సింగపూర్ సిటీని దృష్టిలో పెట్టుకొని ఆ ఘట్కేసర్ వరకు జరిగినటువంటి రోడ్డు వెండింగ్ సందర్భంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏదైతే ఇప్పుడు ఏదైతే డిస్ప్యూటెడ్ సైట్ అంటున్నారో ఆ సైట్ను ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వము 50% అక్విజిషన్ చేయడం జరిగింది. ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ఉండేటువంటి ల్యాండ్ లార్డ్స్కు పరిహారం కూడా చెల్లించడం జరిగింది. ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. ఆ రోజు రోడ్డు వెండింగ్ జరిగినప్పుడు ఆ ఇంటికి సంబంధించినటువంటి స్థలము సేకరణ చేసినప్పుడు ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ జరగలేదు. కాంపెన్సేషన్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. ఆ రోజు జరిగినప్పుడు చేనంబర్ చౌరస్తా, శ్రీరామణ చౌరస్తా, నేషనల్ హైవే రెండింటి మధ్యలో 2 సైడ్స్ ముస్లిం గ్రేవ్ యార్డ్ ఉన్నది. ముస్లిం రోడ్డంతా వైడింగ్ చాదర్ఘట్ నుంచి ఘట్కేసర్ వరకు రోడ్డు వైడింగ్ జరిగింది.
కానీ టూ సైడ్స్ ఉన్నటువంటి ఈ గ్రేవ్ యార్డ్ ఏదైతే ఉన్నదో, చే నంబర్ చౌరస్తా శ్రీరమణ చౌరస్తా మధ్యలో రోడ్డు వెండింగ్ జరగలేదు. చాలా చిన్న ప్లేస్, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మొదటగా 2004లో శాసనసభ్యుడిగా బాధ్యతలు తీసుకోగానే ఆ యొక్క సమస్యను ఏ రకంగా పరిష్కరించాలని ఆలోచన చేసి ముస్లిం యొక్క సెంటిమెంట్ను రెస్పెక్ట్ చేయాలి, గ్రేవ్ యార్డును మనం ఏ రకంగా కదిలించకూడదు అనేటువంటి దృక్పథంతో ఆ యొక్క స్థలంలో ఫ్లైఓవర్కు ప్లాన్ చేశాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా ఫ్లైఓవర్ కోసం ప్రయత్నం చేశాను. రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం చేయాలని అసెంబ్లీలో మాట్లాడాను అనేక సార్లు, ముఖ్యమంత్రి గారిని కలిశాను. కానీ చివరికి ఇది నేషనల్ హైవే, దీనికి కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలని చెప్పినప్పుడు నాడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారిని స్వయంగా కలిశాను ఢిల్లీకి వెళ్ళి. ఆ తర్వాత నేషనల్ హైవేస్ మినిస్టర్గా ఉన్నటువంటి పక్కనే ఉప్పల్ నుంచి ఎంపీగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సేమ్ డిపార్ట్మెంటు సర్వే సత్యనారాయణ గారిని కలిశాను. కలిసిది మీ కాన్స్టిట్యున్సీ కూడా ఉపయోగము, నేషనల్ హైవే డిపార్ట్మెంట్ మీది, లోకల్ ఎంపీ మీరు ఉప్పల్ ప్రాంతానికి సంబంధించి మల్కాజ్గిరికి, కాబట్టి సహాయం చేయండి అని చెప్పి సర్వే సత్యనారాయణ గారిని కూడా అడిగాను. కానీ ఎక్కడ వేసిన గుమ్మడి అక్కడే ఉంది. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి ఏ ప్రాపర్టీస్ రోడ్ వెయిడింగ్లో పోవడానికి అవకాశం ఉంది, రోడ్ వెయిడింగ్ ఎంత చేయాలి, ఫ్లైఓవర్ ఏ రకంగా ఉండాలి, ఫ్లైఓవర్ లెంత్ ఎంత ఉండాలి, దాని కాస్ట్ ఎంత అవుతుంది, ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని జిహెచ్ఎంసీ ద్వారా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కన్సల్టెన్సీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారము 281 ప్రాపర్టీస్ 281 ప్రాపర్టీస్ అక్వేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, సుమారు 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ తీసుకొని నేను మరి ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగడం జరిగింది. చివరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, నితిన్ గడ్కరీ గారు జాతీయ రహదారుల మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి గారు ప్రమాణ స్వీకారం చేయగానే నేను ఢిల్లీకి వెళ్ళి విషయమంతా చెప్పి అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందిని తెలియజేసి కన్సల్టెన్సీ రిపోర్టు, జిహెచ్ఎంసీ రిపోర్టు, స్టేటుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్ఎంబి శాఖకు సంబంధించినటువంటి నివేదికలు తీసుకెళ్లి వీళ్ళతో కూడా రిపోర్ట్స్ పంపించి నేను ఒక కాపీ తీసుకెళ్లి నితిన్ గడ్కర్ గారితో మాట్లాడిన తర్వాత ఆ యొక్క ఫ్లైఓవర్ శాంక్షన్ చేయడం జరిగింది.